గొర్రెల దొంగతనం చేస్తూ పట్టుబడి రాయదుర్గ అర్బన్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న గొర్రెల దొంగ కురుబ రామాంజనేయులు మృతి చెందడంపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప సంబంధిత పోలీస్ అధికారులపై వేటు వేశారు. ఈ మేరకు ఎస్పీ ఘటన జరిగిన రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న గొర్రెల దొంగ కురుబ రామాంజనేయులు అర్బన్ స్టేషన్లోని కంప్యూటర్ గదిలో మృతిపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆరా తీశారు. రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్లో నిందితుల్ని ఉంచిన కంప్యూటర్ గదిని జిల్లా ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టు మార్టం గదిలో ఉంచిన కురుబ రామాంజనేయులు మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం డివిజన్ ఆర్డీఓ ఆధ్వర్యంలో మెజిస్టేరియల్ విచారణ నిర్వహిస్తున్నామన్నారు. వీడియోగ్రఫీ ద్వారా డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపడతామన్నారు. మృతిని బంధువులకు సమాచారం అందించామన్నారు. కస్టడీలో ఉన్న నిందితుల్ని లాకప్లో ఉంచాల్సి ఉండగా కంప్యూటర్ గదిలో ఉంచడం పోలీసుల నిర్లక్ష్యమే అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో కస్టడీలో ఉన్న నిందితుడు మృతి చెందడంపై బాధ్యులను చేస్తూ అర్బన్ సీఐ శ్రీనివాసులు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఒక హోంగార్డును సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వాళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు కురుబ రామాంజనేయులు అలియా సంజీ, అదేవిధంగా శ్రీనివాసులు. వీళ్ళు ఇద్దరు కూడా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళను గ్రామస్తులు పట్టుకొని గతంలో ఒక 3-4 డేస్ నుంచి అక్కడ కంటిన్యూస్ దొంగతనం జరుగుతూ ఉంటే విచారించి ఆ తర్వాత వారిని కొట్టడం జరిగింది. వారిని తీసుకొని వచ్చి ఉదయం 10:30 గంటల